తెరాస పాలనలో ప్రజలు సంతోషంగా లేరని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎందరో మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. కానీ నేడు సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షను నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్ళు వస్తాయి, తెలంగాణ వస్తే డబుల్ బెడ్రూమ్ అవుతుంది, తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రి అవుతాడు, తెలంగాణ వస్తే లక్ష రూపాయల రుణమతి అవుతుంది, కేజీ టు పీజీ విద్యను ఫ్రీగా అభ్యాసిస్తాము, రకరకాలుగా వాగ్దానాలు చెప్పి ఆంధ్రోల పెత్తనం పోతుంది, తెలంగాణ ప్రజల పెత్తనం వస్తుంది అని కలలు గన్నాం. ఆ కలలు కలలుగానే మిగిలిపోయినాయి. తెలంగాణ మా జడ్పీటీసీ అన్నట్లు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టింది కేసీఆర్ పార్టీ. తెలంగాణకి క్యాంప్ ఆఫీస్ కట్టించిండు, కానీ ఏ జనాలు, ఏ పబ్లిక్ ఓటేసి వాళ్ళ కుటుంబంకి మినిస్టర్ సీఎం చేసినారు, వాళ్ళకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరు కష్టపడితే తెలంగాణ వచ్చింది. మరి ఎన్నో ఆశలతోని తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలుండే, ఆ ఆశలన్నీ ఇలా నెరవేరడం లేదు. మరి తెలంగాణ